వెల్కమ్ టు కౌంటర్ ఎన్కౌంటర్. ఈ సినజీర్ పెద్ద మనిషి ఏమో అంటుండు, ఒకసారి ఇందాం పరి. కులాలు పోకూడదండి, పోవద్దు పోవద్దు. కొంతమంది ఇప్పుడు ప్రోగ్రెసివ్ థాట్స్ ఉండేటటువంటి వ్యక్తులను అనుకునేవాళ్ళు కులరహిత సమాజాన్ని నిర్మాణం చేస్తాము, అలాంటి సమాజం కావాలి. తప్పు, కులరహిత సమాజం తప్పు తప్పు. సినజీర్ పెద్ద మనిషి చెప్తున్నాయో కులాలు పోవద్దు. అమ్మో, గీననేమనంటే భక్తుల పేరుతోటి బత్తాయిగాళ్ళంతా వచ్చి మన వీడియో కింద భూతు పురాణాలు రాస్తారు. అమ్మో, భయపడాలి మనం. గీళ్ళు ఏం చెప్తే గదానికే మనం కరెక్ట్ అనాలి. పెద్దమని చెప్తుండు కదా. ఇలా కులాలు ఎందుకు ఉండాలనో మనం మాట్లాడుకుందాం. దేశంలో 6000 కులాలు ఉన్నాయి. ఏ రెండు కులాలు సమానం కాదు. ఒక కులం ఎక్కువైతే ఇంకో కులం తక్కువ. అంటే అట్లా 6000 నిచ్చెన మెట్ల వ్యవస్థ. ఒకదాని కింద ఒకటి, ఒకదాని కింద ఒకటి, ఒకదాని కింద ఒకటి. 6000 నిచ్చెన మెట్ల వ్యవస్థ. పుట్టుడుతోటే జనాల్ని 6000 భాగాలుగా పక్కున వలగజీరే కులం ఉండాలి. దేశానికి మంచిది ఇది. ఏ కులపోడు ఇంకో కులంతో పెళ్లి సంబంధాలు పెట్టుకోవద్దు. ఒకవేళ కుల కట్టుబాట్లను దాటి పెళ్ళే వేసుకుంటే పరువు పేరుతోటి కులోన్మాద బలుభాజ్యలు చేయాలి కదా. దానికోసమైన కులం ఉండాలి. ప్రపంచంలో ఎక్కడ లేని, ఏ జీవుల్లో లేని, ఏ మనుషుల్లో లేని అంటరాని వ్యవస్థ ఉండాలంటే కులం ఉండాల్సిందే. సాటి మనిషిని అంటరానోడు అనుకుంటా ఊరవతలకు నెట్టేయాలి. దానికోసమైన కులం ఉండాలి. హైదరాబాద్ లాంటి పట్టణాలలో కూడా అద్దెకు ఇల్లు ఇవ్వకుండా వేధించాలి. దానికోసమన్న కులం ఉండాలి. పొద్దున్న లేస్తే కుల బురదల ఒలరాడకుంటే మా ఒంటికున్న దురద తీరనే తీరదు. దేశంలో మెజారిటీ జనం కటిక దరిద్రంలో ఉన్నారు. కొంతమంది దగులుబాజీలు దోసుకుంటున్నారు, జనాన్ని దోపిడీ చేస్తున్నారు. ఇగో జనం మొత్తం ఏకమై గా దోపిడీ వ్యవస్థ మీద కొట్లాడకుంటుండాలంటే కులాలు ఉండాలి భయ్. ఎందుకంటే జనం ఏకమైతే దోపిడీ వ్యవస్థ ఉంటుందా? ఉండదు. ఆ దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా జనం కొట్లాడతారు, ఒక దగ్గర పోగైతారు. ఒక దగ్గర జనాన్ని పోగు చేయకుండా 6000 భాగాలుగా విడగొట్టడానికి కులం ఉండాలి. బరాబర కులం ఉండాలి. కులం ఎంత పవర్ఫుల్ అంటే చదువు చెప్పే గురువు స్థానంలో ఉండే ప్రొఫెసర్లు అంటోళ్ళు కూడా భుజాన్ని దడిమి కులాన్ని అంచనా కట్టి అవకాశాలకు దూరం పెడుతందుకు కూడా కులం బరాబర్ ఉండాలి. గసొంటి కులమే లేకుంటే మనసొంటోళ్ళ పప్పులు ఉడకాయి. అందుకే కులం ఉండాలి. కులరొచ్చుల వాడి జనాలు కుతికెలు కోసుకోవాలి. గా కులాలను కన్న తల్లి మతం పేరుతోటి మేము రాజకీయాలు చేయాలి, మేము ఆస్తులు సంపాదించాలి, మేము భూములను కూడా పెట్టాలి. గందుకనన్న కులం ఉండాలి. మళ్ళా వెనుకటి కాలాన్ని తీసుకురావాలి. మళ్ళా భారతదేశాన్ని మధ్యయుగాలకు తీసుకుపోవాలి. మూతికి ముంత, మూడికి షీపురు కట్టి జనాల్ని ఊరవతలకి ధర్మేయాలి. ఇది కదా సనాతన కుల ధర్మం. ఈ కులమే లేకుంటే చాలా మంది కష్టమవుతుంది. మళ్ళా గందుకనన్న కులం ఉండాలి. ప్రజలారా, కులం ఎందుకు ఉండాలనో విన్నారు కదా. మీ కామెంట్ ఏందో కూడా వీడియో కింద రాయండి.